బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ నాకు బాగా ఆలోచించిన తర్వాత కూడా తెలిసింది బాబాయ్, జీవితంలో బాగుపడడం అనేది చాలా 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 ఈజీ, చాలా డెడ్ ఈజీ అన్నమాట. ఆ విషయం మనకు తెలియక ఇన్ని రోజులు బాబాయ్ హోటల్లో పోపు వేసుకుంటూ ఉండిపోయాం బాబాయ్. అంటే లక్షల కోట్లు సంపాదించడం కూడా ఈజీ, చాలా ఈజీ. ఎలా? నేను ఒకటి చెప్తాను, నువ్వు చెప్పు. కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతావే చిన్నారి. కమల్ హాసన్, శ్రీదేవి, ఆఖరి రాజ్యం, బాలచందర్. మళ్ళీ ఇంకోటి చెప్తాను నేను. చెప్పు. బంగినపల్లి మామిడి పండు రంగు మీద ఉంది, కొట్టని జామ పండు సిగ్గు పడుతుంది. ఇది ఏ మందో, ఏ తోటదో, ఏ తోట అది బానే ఉందిరా. ఇప్పుడు లాస్ట్ ఇంకోటి. తరనానా అదే బాబాయ్, అక్కడే ఆగిపోయావు. ఇది లేటెస్ట్. లెహరాయి లెహరాయి జుట్టుకి రాయి కొబ్బరి. ఒరే కరెక్టే గాని, తననననా తననననా అంటున్నావు డబ్బులు సంపాదించడానికి, జీవితం బాగుపడడానికి ట్యూన్స్. అక్కడే ఉంది కిటుకు, అక్కడే ఉంది కిటుకు. ఏమిటి బాబాయ్, ఇవాళ రేపు ట్యూన్లు కట్టడం అనేది చాలా చాలా ఈజీ బాబాయ్. అంటే ట్యూన్లు కట్టేస్తే లక్షల కోట్లు వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. అంత అడిగితే బాబాయ్, గోడ కట్టడం కన్నా ట్యూన్లు కట్టడం అనేది చాలా డెడ్ ఈజీ బాబాయ్. ఒరే గోడ కట్టడం చాలా కష్టం రా, ఆ మాటకు వస్తే గోడ కట్టడమే కష్టం. అదేరా, ఇప్పుడు ట్యూన్లు కట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయా? ట్యూన్లు కట్టేసి కోట్లు వసూలు చేసేసి ఇల్లు కట్టేస్తా. ఇల్లు కట్టేస్తాం. ముందు ఇంకోటి వచ్చింది, ఇంకోటి వచ్చింది. ఇంకొంచెం ఇంకోటి ఇస్తా. చెప్పు, నువ్వు కొత్త బాణీ ఏమైనా కట్టేవా? ట్యూన్లు కనిపెడతాను. కొత్త ట్యూన్ కట్టేవా అనమాట. కట్టేశాను. మళ్ళీ 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 చెప్పు. అది ఇదేంటి చెప్పు. ఇది ఒక సైలెంట్ ట్యూన్. ఇంతవరకు ఈ సైలెంట్ ట్యూన్ ని ప్రపంచంలో కనిపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ లేదు, చదలేరు. ఇంకోటి ఇంకోటి వచ్చింది. ఇది ఒక ట్యూన్ తెలీదురా, కొత్తదేదో ఇది. ఇలాంటివి నా దగ్గర కుప్పలు, తెప్పలు, పెప్పలు. అబ్బో బాబాయ్, నేను కొంచెం పెద్ద ఈ ట్యూన్లన్నీ ఇస్తున్నప్పుడు నాకు అసిస్టెంట్ గా ఉండాలి అని నువ్వే జాగ్రత్త చూసుకోవాలి. నీ ట్యూన్లు నీ లక్షలు కోట్లు తర్వాత చూద్దాం గానీ ముందు వంట చేసుకుందాం. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం పేరు పేరు చిల్లగడ దుంప పల్లీల పులుసు. సామాన్లు అందుకోరా. బాబాయ్, నీకు ట్యూన్ ఇస్తా ఇప్పుడు. తానే నానలో, తాన తానలో, గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం. వెరీ గుడ్. ఎట్లా ఇవన్నీ వచ్చాయా? పర్లేదు, అంటే ఎప్పుడో విని విని ఉన్నాము. వెరీ గుడ్. ఇటు విను, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, ఓకే, కందిపప్పు, పసుపు, ఇంగువ, ధనియాలు, కారట్ పొడి, పొడి కొట్టుకుంటారా? ఇవన్నీ కలిపి పొడియా? పచ్చిగానే పొడి కొట్టాలి, డ్రై ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది పులుసు కదా. పచ్చిగానే పొడి కొట్టుకుంటారా? అదేదో ముందు చేస్తే బాగుండేది. నువ్వు ఈ వచ్చిపోవడాలు కొంచెం ఇబ్బందిగా ఉంది బాబాయ్. నేను ఈ లోపల ఏదైనా ట్యూన్ ఆలోచిస్తా లేరా? బాబాయ్ వచ్చింది బాబాయ్, ఒక అద్భుతమైన ట్యూన్. కొత్తదా? ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదురా. లెట్స్ బి మై చైల్డ్. పదాలు కావాలా దానికి? yes. నేను రాసేస్తాను. నీ కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించానని, నీ పెదవులు చెబుతున్నాయి నన్ను ప్రేమించానని. ఆల్రెడీ ఉందా? కళ్ళే చూడని పెదవులు చెప్పని, హృదయం చెబుతూ నిన్నే ప్రేమించానని, నిన్నే ప్రేమించా. కొత్త ట్యూన్ రా. ఇప్పుడు నేను ఎది పప్పని నాకు తెలుసు, నువ్వు మళ్ళీ నువ్వు గుర్తు చేసి మళ్ళీ వాళ్ళకి గుర్తు చేసి ఇవన్నీ కాదు. ఎవండి రా, నువ్వు మాయ చేయబోతున్నావు.
నేను ట్యూన్లే అమ్మో. 8 గరిటెల నూనె వేయి. ఇప్పుడు ఒక 3 చెంచాల ఈ పొడి వేయాలి. నొరగొస్తది, విపరీతమైన దగ్గు వస్తది. ఆ 3 చెంచాలు వేయి. ఒక రోజు పాటు నానబెట్టిన పల్లీలు, చిలకడ దుంపలు వేసేయి. చక్రాలు చక్రాలుగా తరిగిన చిలకడ దుంపలు, పులుసు కాబట్టి ఉప్పు ఎక్కువ తగులుతుంది. గార్త కలుపు కొంచెం మగ్గని. ఉల్లిపాయలు, చిన్న మంట మీద ఒక 3 నిమిషాలు మగ్గనిస్తే టేస్ట్ వస్తుంది. ఈ లోపల ఒక ట్యూన్ ఏదైనా నీకు ఆసువుగా వచ్చేస్తాయి కదా ట్యూన్లు. ఆకాశ్ నుంచి ఒకటి చక్కగా ఇస్తాను. ఓకేనా? తన నానే తరే నానా తుం 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 టటటుం. కొత్త ట్యూన్ రా. ఆర్ రెహమాన్ గాని, మణి శర్మ గాని, రాధాకృష్ణ గారు గాని, వీళ్ళందరూ ఇంకా మోటామల్లి సర్దుకోవడమే. నువ్వు నన్ను పగడకు బాబాయ్. నువ్వే ఇంకా నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్. సంగీత రంగంలో ఉద్భవించిన ఒక సరికొత్త తార, సంగీత ఆకాశాన్ని. ఆకాశం కదా, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. కొత్త ట్యూన్. నావన్నీ కాపీ కొట్టేశారు బాబాయ్. నా థాట్స్ అన్ని బాబాయ్ హోటల్లోనే ఆగిపోయాయి. మూత తీ, తర్వాత ఆటోమేటిక్ గా నీ బుర్రం మూత తీద్దు గాని. చింతపండు పులుసు. ఆ పులుసు గిన్నెలో నీళ్ళు వేసి వెయ్యి. దీన్ని ఒక 20-25 నిమిషాలు ఉడకనిస్తే రెండు 3 రోజుల పాటు ఊరికే నిలబెట్టుకోవచ్చు. వేసాయి కొంచెం బెల్లం. ఉడుకుతుంది ఇది. అది కాసేపు పడుతుంది, మంట తగ్గించి చెప్తా. ఇప్పుడు మనం బాబాయ్ హోటల్లో ఇంకో వంటకం చేద్దాం. నేను ఇంకో ట్యూన్ చెప్తాను నీకు. అలాగే బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం పేరు వంకాయ కొత్తిమీర కారం. తరరారే 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 రే తరరే రారే రే రే. ఇదే ట్యూన్. ఎక్కడ లేపేవరా, ఎక్కడ లేపేవరా? 1976 1986 మా కాలం పాటలు నా దగ్గరేనా? ఆకుచాటు పిందె తడిసే, ఒక మాట పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, గోదావరి పొంగొచ్చింది, రామారావు గారి పాటలు, ఎంటోడి పాటలు. ఇది కూడా వచ్చేసింది. ప్రజాబాహుళ్యం నాలికలపై నాట్యం ఆడిన పాటలు రావి. వేటూరి గారి కలము నుంచి జాలు వారిన కవితలు రావి. బాబాయ్, ఈ ట్యూన్లు కట్టి ఏదో రోజు 100,00,000 సంపాదిస్తాను. మన ఊరికి ప్రొడ్యూసర్లు కార్లు వచ్చి వచ్చి మన ఊర్లో అన్ని జామ్ అయిపోవాలి. అట్లా కలగనడానికి కూడా వద్దుండాలి. ఇప్పుడు మనం చేయబోయేటువంటి వంట పేరు మూకుడు అందుకో. దీన్ని చక్కగా ఏం చేయాలంటే వంకాయ కొత్తిమీర కారం, పొయ్యి వెలిగించు, కొంచెం నూనె, ఒక 2 గంటలు మంచి ట్యూన్ కనిపెట్టరా. పాత వద్దు, కొత్తది ఆలోచించు కొంచెం. మణిశర్మను ఆవాహన చేసుకో కాసేపు. నా మిత్రుడు భాస్కర భట్ల రాసిన పాటరా. ఇప్పటికింకా నా వయసు నిండా 16. ముందు దీని సంగతి చూద్దాం. ఇవన్నీ అనవసరం కానీ
నా కోరిక తీరదంటావా? చెప్పేంటది? ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఎండు మిరపకాయలు, చింతపండు. చింతపండు కొంచెం వేయించు. ట్యూన్ కట్టాలంటే నరాలు తెగిపోతాయి. చిన్న విషయం కాదు. ఒక ట్యూన్ కట్టాలంటే రాగాల మీద పట్టు ఉండాలి. ఏ రాగం ఏంటో తెలిసి ఉండాలి. హిందోడో రాగం అంటే ఏంటో తెలిసి ఉండాలి. భూపాల రాగం అంటే ఏంటో తెలిసి ఉండాలి. మాల్కోస్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. నాకు ఒక తారాగమే తెలుసు. తనన తనన తన తన్నడం. ఆ తారంగం ఏంటిది? కొత్తిమీర. కొంచెం వేగిన తర్వాత తీసుకెళ్ళి మంచిగా ముద్ద చేసుకొచ్చావు అనుకో, ఆ ముద్ద కలిపితే మనం తినే ముద్ద ఎంత రుచిగా ఉంటుందో. ఓకే, నూనె వెయ్యి. ఇదే మూకుడులో కంటిన్యూ చేద్దాం. నూనె కొంచెం వెయ్యి. ఆ చాలు చాలు. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత, వేడెక్కిందా? ఆవాలు, జీలకర్ర, కొంచెం చిటపటలు ఆడాలి, కరివేపాకు, పసుపు ఆరు. వంకాయలు, వంకాయలు కొంచెం ఉప్పు. ఆ మూత అందుకో. ఇది ఒక 5 నిమిషాలు మగ్గని. ఈ లోపల మంచిగా దీన్ని ముద్ద చేసుకుందరా. ఆ లోపలే ఒక మంచి ట్యూన్ ఆలోచన వచ్చేస్తుంది. నేను ఎన్ని ట్యూన్లు చెప్పినా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. ఫ్రెష్ ట్యూన్స్ ఏమి పుట్టట్లేదు. ఈసారి నువ్వే నాకు ఏదైనా ట్యూన్ చెప్పొచ్చు కదా. మొత్తి ముందు బాగుంది. కొట్ట ట్యూన్యా? కలుపోసారి వంకాయలు ఎంత నిగనిగలాడుతున్నాయి చూసా. వేయి ముద్ద, మసాలా ముద్ద. ఇందులో కొంచెం నీళ్ళు వేసి అందులో వేసి ఇంతవరకు నువ్వు ట్యూన్లు చెప్పావు, నేను పాటలు పాడేది. ఇప్పుడు నేను ట్యూన్ చెప్తాను, నువ్వు పాట పాడాలి. సిరివెన్నెల గారి రచన. ఒక అద్భుతమైన ట్యూన్ బాబాయ్. అవును, దాన్ని నీకు వెలిగిందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. నేను ఎలా ట్యూన్ చెప్పాను అన్నది కాదు బాబు. వెలిగింది, వెలిగింది. బాటనీ క్లాస్ ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. గొప్ప పాటను అలా చేసావా బాబాయ్? నువ్వు చెయ్యకపోయినా పర్వాలేదు నాన్న, నువ్వు అలాంటి చెయ్యకు. నువ్వు ఓకేనా? ఆ పులుసు సంగతి చూడు. పాపం, పోయి కట్టేసే. తెలగడ దుంప పల్లీల పులుసు. ఈ వంకాయకి ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. కలుపు ఒకసారి నీళ్ళు వేసేవుగా. ఈ చెక్క గరిట పెట్టు అందులో. అంతే, మూత పెట్టి. సంగీత దర్శకులు ఎంత సాధన చేస్తారో తెలుసా? తెల్లారగట్ల సూర్యుడు రాకముందే చెరువులోకి వెళ్ళిపోయి ఇక్కడ దాకా మునిగి త్వర సాధన చేస్తారు. అంటే ఒక్కొక్క ట్యూన్ రావాలంటే నరాలు తెగిపోవాలన్నమాట, మెదడు పగిలిపోవాలన్నమాట. తర్వాత ప్రతి రాగం గుర్తుపెట్టుకోవాలి. మహానుభావులు త్యాగరాజులు వారు, వాళ్ళు వీళ్ళు ఎంతమంది వాళ్ళందరూ కలిసి ఎప్పుడో రాసిన ట్యూన్స్ ఉన్నాయి మనకి. ఇంకా కొత్తగా రాగాలు అక్కర్లేదు. నువ్వు కూడా ఇప్పటి నుంచి వంట మాని సాధన చేస్తాను. సాధన చేయి బాబా. ఇప్పుడు తిట్టిన వాటికి నేను హట్ అయిపోయి ఒక అద్భుతమైన ట్యూన్ వదలాలనుకుంటున్నా. చెప్పు. తరణ 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 తరణ
శేఖర కమ్ముల గారు డైరెక్షన్ చేసిన సినిమా. తారంగధరియ పాట పాడేసి ఈ నొప్పులు ఇది అయిపోయి ఉంటుంది చూద్దాం. నా కుడి భుజం మీద కడవా ఇది అయిపోయింది అయిపోయింది. చూడు వంకాయ ఉడికిందో లేదో ఒకసారి బాబాయ్. నూనె పైకి వచ్చింది అంటే వంట అయిపోయినట్టే. ఆ వేసే రెండు వంటలు సిద్ధం. చిలకడ దుంప పల్లీల పులుసు ఎలా చేసావు? చిలకడ దుంప పల్లీల పులుసు ఎలా తయారు చేసావంటే ముందుగా ఎండుమిర్చి ధనియాలు పసుపు కందిపప్పు శనగపప్పు ఇంగువ కారం పచ్చిగాని పొడి చేసుకోవాలి. తర్వాత గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు ఎండుమిర్చి మెంతులు పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా చేసుకున్న మసాలా పొడి నానబెట్టిన పల్లీలు చిలకడ దుంప ముక్కలు ఉప్పు ఉల్లిపాయలు వేసి చిన్న మంటలో 3 నిమిషాల పాటు మగ్గించి దాంట్లో చింతపండు పులుసు నీళ్లు బెల్లం వేసి 25 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుంటే చిలకడ దుంప పల్లీల పులుసు రెడీ. వంకాయ కొత్తిమీర కారం ఎలా తయారు చేసావు? వంకాయ కొత్తిమీర ఎలా తయారు చేసావు అంటే ముందుగా కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ధనియాలు వెల్లుల్లి ఎండుమిర్చి చింతపండు కొత్తిమీర వేసి వేయించి రుబ్బుకోవాలి. అదే కడాయిలో నూనె వేసి వేడెక్కాక ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు వంకాయలు ఉప్పు వేసి 10 నిమిషాల పాటు మగ్గించి దాంట్లో రుబ్బుకున్న మసాలా ముద్ద నీళ్లు పోసి 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే వంకాయ కొత్తిమీర కారం రెడీ. ఈ వంటలు తినడానికి మన హోటల్ కి ఇప్పుడు ఒక ఈ మధ్యనే పెళ్ళైన ఒక నూతన వధూవరులు కొత్త జంట వస్తుంది. వాళ్ళని వీళ్ళని పిలిచే బదులు నాకు పెళ్లి చేయొచ్చు కదా, ఇద్దరం కూర్చుంది అంటావు. నీకు పెళ్లి చేయాలా? మరి బాండి కిందకి 30 సంవత్సరాలు వచ్చాయి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోరా. గిన్నెలు తోమడానికి చచ్చిపోతున్నాను నేను. నా భార్యతో గిన్నెలు తోమిస్తావా? మరి కాక నాతో వంటలు చేయించి దాంతో గిన్నెలు తోమించి ఏదో రోజు ఇక్కడ నుంచి నేను పారిపోతా. ఒక హార్మోనియం పెట్టె పట్టుకుని ఏదైనా చెట్టు కింద కూర్చుని వద్దు నువ్వు పాడుకున్నావు. వధువరులు వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు వృద్ధ వధువరులు అవుతారు. పద పద బాగున్నావు అమ్మా దివ్య? మమ్మీ డాడీ బాగున్నారా? చాలా బాగున్నారు. మా ఊరు అమ్మాయి అబ్బాయి ఏం చేస్తుంటావు? నేను సీరియల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సీరియలా? ఓ మై గాడ్ బాబాయ్, నేను కూడా సీరియల్లో జాయిన్ అయ్యి తర్వాత సినిమాకి వెళ్ళిపోయి తర్వాత టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ దగ్గర నుంచి డైరెక్ట్ హాలీవుడ్కి వెళ్ళిపోతాను. అంతే కదా బాబాయ్, రాజమౌళి గారు కూడా ఫస్ట్ సీరియల్ చేసి దాని తర్వాతనే సినిమా డైరెక్టర్ అయ్యారు. ఓకే సార్, నాకు అవకాశం ఇస్తారా మీ సీరియల్లో? ఫస్ట్ ట్యూన్ వింటారా? లేదండి, ముందు తిందాం. వింటే తినలేం కదా. అసలు ఎలా వచ్చారు బాబాయ్ హోటల్కి? ఎవరైనా పుట్టింటికి అంటే ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తారు అనుకుంటారు, కానీ ఈ అమ్మాయి పొలిమేర ఎంటర్ అయ్యాం లేదో ఇమ్మీడియట్ గా మా బాబాయ్ హోటల్కి వెళ్ళాలని చెప్పి పట్టుకొచ్చేసిందండి. మొన్న ఒక విషయం ఏం జరిగిందంటే, మా ఇంట్లో జనరల్ గా సండే అంటే మన ఇంట్లో 65 చికెన్ బిర్యానీనో ఇంకేదన్నా అనుకుంటాం, అంతేగాని సడన్ గా మంచి మంచి గుమ్మల వాసనలు వస్తుంటే ఏదో చేసింది అనుకున్న మా ఆవిడ వంకాయ బిర్యానీ అంట. అంటే పుట్టిమ అని చెప్పి రోజు కాస్త రుచికరమైన వంటలు తింటున్నాను అయ్యా నేను. ముందే బాబాయ్ హోటల్కి వచ్చారు, చాలా సంతోషం. బియ్యపిండి అప్పడాలు చూస్తుంటేనే గుమ్మం నడుచు. చిలకడ దుంప పల్లీల పులుసు ముందు వంకాయ కొత్తిమీర కారం. మా అబ్బాయి మంచి మంచి ట్యూన్లు కడతాడు, వినండి వినండి ఒకసారి విని డిసైడ్ అవ్వండి. పులుసు నేనే నా శాస్త్రాలతో చేశా అమ్మ, టేస్ట్ చేయండి అమ్మ. స్వహస్తాలతో చేసిన వంటకం. వంకాయ చెప్తుంది తొందరగా నన్ను తినేసేయండి తినేసేయండి అని. వంకాయ అంటుందా? వంకాయ చెప్పంటారా? మీరు చాలా నవ్వుతూ మైలిగా మాట్లాడుతున్నారు చక్కగా. మీ వంటలు కూడా అలాగే నవ్విస్తుంటాయి కదా అందరినీ హాయిగా. అప్పుడప్పుడు నేను లేనప్పుడు మా బాబాయ్తో ఉండండి తోడుగా. ప్రతిసారి ఇంక మా వాడిని వదిలేసి నేను బాబాయ్ హోటల్లో వచ్చి కూర్చుంటాను. ఇంకా చాలా బాగుంది వంకాయ. మామూలు వంకాయలు కాదండి ఇవి, మార్కెట్ లో దొరికిపోయే వంకాయలు. అయ్యో నేను ఇంకా భూమిలో పండుతాయి అనుకుంటున్నాను. నా దగ్గర ఒక ట్యూన్ ఉంది పాడమంటారా? తన నన తన అదండి ట్యూన్. ఈ ట్యూన్ ఎక్కడన్నా వచ్చిందండి? పాట కూడా వచ్చిందండి. పాట వచ్చిందా? ఏం పాట అండి ఇది? ఆహా ఏమి రుచి తినరా మై మరచి రోజు తినాలంటే. ఇది యశ్వి కృష్ణారెడ్డి గారు బ్రహ్మాండంగా ట్యూన్ చేసి ఇచ్చారండి. ఏదన్నా నాకు ప్లేస్మెంట్ చూపించొచ్చు కదా? అవునండి, చూస్తుంటే నాకు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలండి. మీలో బ్రహ్మాండమే ప్రతిభ దాకుంది. మీరు అర్జెంట్ గా ఒక పని చేయండి, ఏదో బస్ కానీ ట్రైన్ కానీ ఎక్కేసేయండి, హైదరాబాద్ రండి, బిర్లా మందిర్ దగ్గర దిగండి. అక్కడ ఒక 100 మెట్లు ఉంటాయి, అందులో ఒక 10 మెట్లో 11 మెట్ల దగ్గర ఆగిపో. లక్కీ నెంబర్ 10 అండి. సూపర్, ఇంకా బాగా కలిసి వచ్చింది. థ్యాంక్ యూ సార్. మీకు ఒక ప్లేస్ చూపిస్తాను. ఓకే, అక్కడ సెట్ అయిపోండి. థ్యాంక్ యూ సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. బాబాయ్
నేను వెళ్ళొస్తాను బాబాయ్, వెళ్ళొస్తా, హోటల్ జాగ్రత్త, ఊరు జాగ్రత్త, ఎవరైనా అడిగితే అబ్బాయి ప్రయోజకుడు అవ్వడానికి వెళ్ళాడని చెప్పు. నేను ప్రయోజకుడయ్యి వస్తాను, నాకు ఘన స్వాగతం పలకటానికి ఊర్లో వాళ్ళని తండోప తండాలుగా పూలతో కింద కార్పెట్లతో రెడీగా ఉండమండి. నాకు ఆ విగ్రహాలు గాని సన్మానాలు గట్రా ఏర్పాటు చేయకండి. బిర్లా మందిర్ 11వ మెట్టు, ఆహా మెట్టు మెట్టు ఎక్కుకుంటూ ఏముండే దక్కో ముల్లే సదురుకున్న ఎల్లి పోతా ఉన్న ఈ ఊళ్ళో నాకింక ఏమున్నదక్కో.